ఇచ్చాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ పిల్లక రాజ్యలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎజెండాలో పలు అంశాలపై చర్చించారు. పలువురు సభ్యులు పలు సమస్యలను ప్రస్తావించారు. జనరేటర్ కొనుగోలుకు సంబంధించి అంచనా విలువల పెంపుపై వైస్ చైర్పర్సన్ ఉలాల భారతిదివ్య అధికారులను ప్రశ్నించారు. నిబంధనల ప్రకారమే అంచనాలు తయారు చేశామని అధికారులు వివరణ ఇచ్చారు. తమ వార్డు సమస్యలు పట్టించుకోకపోవడం పట్ల కౌన్సిలర్ ఆశలిలారని అధికారులను ప్రశ్నించారు. అన్ని వార్డులకు అవసరమైన పనులను చేపట్టడంలో ప్రాధాన్యత చూపిస్తామని ఈ సందర్భంగా అధికారులు వివరణ ఇచ్చారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ల పెంచిన అద్దె బకాయిలు దశల వారీగా వసూలు చేసేందుకు చైర్పర్సన్ రాజ్యలక్ష్మి హామీ ఇచ్చారు. హౌసింగ్కు సంబంధించిన సమస్యలపై కులాయి కలెక్షన్లు తీసేసినప్పటికీ బిల్లు చెల్లింపు కోసం నోటీసులు పంపడంపై 8వ వార్డు కౌన్సిలర్ పల్లంటి మధుమూర్తి సమావేశంలో ప్రస్తావించారు. కార్యక్రమాల ఆహ్వానంలో ప్రోటోకాల్ పాటించాలని వైస్ చైర్పర్సన్ స్వర్ణమణి కమిషనర్కు సూచించారు. తమ వార్డులో డ్రైనేజీ సమస్యలపై 3వ వార్డు కౌన్సిలర్ పత్రి తవిటయ్య ప్రస్తావించారు. ఈ సమావేశంలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో పెంచిన అద్దెతో షాపుల రెన్యువల్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో కౌన్సిలర్లు సుగ్గు ప్రేమ్ కుమార్, పరపటి మంజులత, పొన్నపుల తేజేశ్వరరావు, బుడ్డెపు ఆదిలక్ష్మి, నీలాపు లక్ష్మి, పిలక ఈశ్వరి, చిడిపోతు జగన్ నాయకులు, తాడి ఆదిరెడ్డి, గువాడ ప్రదీప్, కో ఆప్షన్ సభ్యులు సయ్యదా సుల్తానా, సాలిన ఢిల్లీ, పత్తి విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రమేష్, ఇతర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అక్కడ ఆ మోటార్ సంబంధించిన టెక్నికల్ పర్సన్ వచ్చి కంటిన్యూస్గా ఆ మోటార్ అనేది రన్ అవుతే డెఫినెట్లీ ఎంత కొత్త మోటార్ అయినా పాడవుతుంది అని చెప్పడం, దానికి కంపల్సరీగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అని వాళ్ళు చెప్పడం వల్ల, అలాగే మనం వారికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాళ్ళు మాట్లాడితే మనకు ఖచ్చితంగా ఈ బ్యాలెన్స్ అనేది మనం పెట్టవలసిందిగా ఉంది. ఎందుకంటే అవునండి 15 ఫైనాన్స్ కూడా వచ్చింది, మనం ఇదివరకు కూడా వర్క్ పెట్టుకున్నాం. ఇప్పుడు జనరల్ ఫండ్లో పెట్టారు, ఇప్పుడు ఈ రోజు ఉన్న అజెండాలో ఉన్న వర్క్లన్నీ జనరల్ అవి అవసరమే కదా. మనకి మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా, 14 ఫైనాన్స్ అయిపోయింది, మరి ఇది ఎప్పుడు అవుతుంది, 4.2గా మనకు వర్క్ అయిపోతుంది. జనరల్ ఫండ్ అనేది ప్రజల డబ్బులు, అది ఎస్టిమేషన్ వేసేటప్పుడు ఏంటంటే ప్రతి రూపాయి కూడా మన ప్రజలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. 60-60 KV జనరేటర్ వాల్యూ వేశారు. నార్మల్ గా 15 KV మొబైల్స్ అందరి దగ్గర ఉంటాయి కాబట్టి ఒకసారి చూసుకోండి, మాకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే జనరేటర్స్ మీకు ఏబిసిఎల్ తీసుకొని ఈ రీపేమెంట్ కూడా పెట్టారు మేడం. అది సోలార్ అనేది 40 సోలార్ అయితే ఈ డబ్బు చాలు, సోలార్ తో ఈ డబ్బు చాలు మేడం. మీరు షాప్ రూమ్స్ లీజ్ అయిపోతుంది అని అన్నారు. మూడు నెలల ముందే మనకు నోటీసులు ఇచ్చి చైర్పర్సన్ గారు కమిషనర్ గారు మీరు కూర్చొని మాట్లాడుకొని ఒక అవి బాగు చేయండి అని చెప్పి ఎర్రయ్య గారికి కమిషన్ ఇతరులకి మన ఉద్యోగ గారికి కూడా చెప్పాను, 2 టైమ్స్ 3 టైమ్స్ చెప్పాను, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు.